చిత్తూరు పెళ్లిలో అంటే అందరూ ఆ చేసిన ఒక్కొక్కలా మీరు అన్న డిజైన్ చేస్తారు. ఆ రోజు పర్టికులర్ ఏం జరిగింది? పెళ్లి వెళ్ళినట్లు కూర్చున్నారు. ఏం జరగలేదండి. మార్నింగ్ అమ్మాయికి బాగాలేదని హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ జయంతి మేడం చూశారు. ఆల్రెడీ ఆ ట్రీట్మెంట్ జరిగింది. రెండు సెలైన్లు ఎక్కించాం. మళ్ళీ మార్నింగ్ మేము 6 o'clockకే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అమ్మాయి 2 hours 1.5 hour ఏమో హాస్పిటల్లో ఉంది. మళ్ళీ రికవర్ అయ్యింది. కోలుకుంది. మళ్ళీ వచ్చాం. విడిపించి తీసుకెళ్ళాం. ఊరేగింపు జరిగింది. అమ్మవారి గుళ్ళకి వెళ్ళాం. అన్నీ జరిగింది. రాళ్ళగో సంబరం చేశారు. రిసెప్షన్ జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి పేర్ల మీద తీసుకెళ్ళాం. అక్కడ నుంచి మీ అందరికి తెలిసిందే. సడన్గా అక్కడ మళ్ళీ స్పృహ తప్పడం జరిగింది. మీతో పాటు మేము ఉన్నామండి. మేము కొత్తగా మేము సీక్రెట్గా చేసుకోలేదు కదా. మరి వార్తలు వింటే మాకు గుర్రపాడైపోతుందండి. ఎవరికి నచ్చిన రాసుకోపోతుంది అంటే మనం భారతదేశంలోనే ముందు అది గుర్తుంచుకోలేదు సార్. అడిగితే కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. బయట వాళ్ళు ఎవరు కూడా లేరు ఇక్కడ. నా ఇష్టపూర్వకంగా ఇద్దరి అందరూ నచ్చాకే ఇది చేయడం జరిగింది. పెళ్లి సంబంధం అది ఫిబ్రవరిలోనే ఫిక్స్ చేసామంటే 3 నెలల నుంచి ఇవన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఏ ఆటంకం జరగలేదు. అమ్మాయి తరపు నుంచి కానీ, అమ్మాయి పేరెంట్స్ తరపు నుంచి కానీ, అబ్బాయి తరపు నుంచి కానీ, అబ్బాయి పేరెంట్స్ తరపు నుంచి కానీ ఎక్కడా లేదు. మేము అఫీషియల్గా అంతా చాలా సంతోషంగా జరుపుకున్నాం. చాలా ఈవెంట్స్ కూడా జరిగినాయి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పోలీసులు ఏదైతే ప్రాథమిక నివేదిక ఇచ్చారు, గన్నేరు పప్పు ఉంది, బ్యాగ్లో కూడా దొరికింది అన్నారు, అది ఎంతవరకు వాస్తవం మీరు అనుకుంటున్నారు? అవన్నీ మాకు తెలియదండి. మేము కూడా వాస్తవం తెలుసుకోవడానికి మేము ట్రై చేస్తాం. అమ్మాయికి మామూలుగా ఆమె డేట్స్ అవ్వకూడదని టాబ్లెట్స్ వాడటం జరిగింది. ఆ దీని మీద అమ్మాయి చాలా అల్పంగా ఉంటుంది, వీక్గా ఉంటుంది. దానివల్ల స్టమక్ పెయిన్ వచ్చి సీరియస్ అయ్యిందని చెప్పి సెలైన్లు ఎక్కించడం జరిగింది. ఈ రోజు కూడా సేమ్ డే ఆ క్షణంలో జరిగింది కాదండి. 1 day బిఫోర్ నుంచి కూడా మేము హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో అదే జరుగుతుంది. కానీ మేము ఇందులో ఎందుకు అలాగే అందరూ అర్థం చేసుకుంటున్నారు అనేది తెలియదు. వాస్తవం వస్తే మీరు మెడికల్ రిపోర్ట్ చెప్తే దాన్ని బట్టి మీరు పాయిజన్ అని చెప్పి హాస్పిటల్ ఇచ్చారు. అయితే మృతికి కారణం అయితే ఓకే, కానీ వెనకాల రీజన్ ఏమైనా మీకు తెలిసే అవకాశం? తెలియదండి. నేను చాలా నేను పర్సనల్గా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరి సమ్మతం మీద చేయలేదు. ఎవరిని బలవంతం పెట్టలేదు. నేను అదే చెప్పదలుచుకున్నాను. 1-2 సార్లు నేను అదే చెప్పదలుచుకున్నాను. మీతో పాటు నేను తెలుసుకోవాలనుకున్నాను రీజన్. అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది, అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది తెలుస్తుంది. అది మాకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేదు. బయట వ్యక్తులు కాదు. కొత్తగా మనం సంబంధం తీసుకొచ్చామంటే వాళ్ళ మనస్తత్వం మనకు తెలియలేదు, ఎలా బిహేవ్ చేశారన్నది మనకు తెలుసు. ఇంట్లో వ్యక్తులు మనం అన్నీ తెలుసుకొని చేసాం. ఇది ఎవరిని బలవంత పెట్టలేదు. అలాగే అమ్మాయికి ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు. మేము మా ఇంట్లో పుట్టింది, మా ఇంట్లో పెరిగింది, మా అమ్మాయి. మేము ఎటువంటి బలవంతం చేయాల్సిన అవసరం మాకు లేదు. అది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్తున్నారు? వస్తాయి కదండి, పోస్ట్ మార్టం అయ్యింది, ఇంకా రిపోర్ట్స్ వస్తాయి. అది నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు మేము మీతో పాటు, నేను అదే చెప్తున్నాను, మేము మీతో పాటే తెలుసుకోవాలి. మా పిల్లగల పేరెంట్స్ కానీ ఎవరికి కూడా అందరం షాక్లోనే ఉన్నాం. ఏం జరిగింది అది? కాల్ లిస్టులో డైల్ నెంబర్స్ డిలీట్ చేశారు అన్నది పోలీసులు చెప్తాను. అంటే ఈ పెళ్లి చేసే సమయంలో అంటే పేరెంట్స్ ఒత్తిడి మేర కారణంగా వచ్చినట్లు కానీ అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. నేను అదే ఇప్పుడు చెప్పిన వరకు ఏం చెప్తానండి, అదే చెప్తున్నాను. తల్లిదండ్రులు బయట కాదు, వాళ్ళు ఇష్టపూర్వకంగానే చేయడం జరిగింది. సార్ ఆ రోజు ఏం జరిగింది పర్టికులర్ సిచ్యువేషన్? పెళ్లిలో అందరి సమ్మతం మీదే ఎవరిని ఎటువంటి బలవంతం పెట్టలేదు. పెళ్లి కూతుర్ని కానీ రాజుగారు అందరూ చూశారు. కూడా పెళ్లికి పాల్గొనడం జరిగింది, అందరికీ ఆహ్వానించడం జరిగింది, అందరూ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఏ రకంగా చేసామనేది మీ అందరికీ తెలిసి నేను చెప్పట్లేదు. సో ఇందులో ఎటువంటి అనుమానాస్పదమైన ఎక్కడా లేదండి. మెడికల్గా అమ్మాయికి 2 days నుంచి ప్రాబ్లం ఉంది. అది మేము ట్రీట్మెంట్ చేస్తూ పెళ్ళి అయిపోయాక ఒక చూపిద్దామనే దాని మీద ఉన్నాం. ఆ రకంగానే మేము జాయిన్ చేయడం కూడా జరిగింది. సో దీనికి ఇప్పుడు ఇతర ఛానల్స్ ఎవరు నచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు. నేను కూడా ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే జనాలు వాస్తవాన్ని తెలుసుకుంటారు కాబట్టి. ఇదే మా అమ్మాయిలో ఒక అమ్మాయిని అయితే మీరు ఎంత హైలైట్ చేయరు. మా బామ్మడి పొలిటికల్లో ఒక ఉన్న స్థాయి స్థానంలో ఉన్నాడు కాబట్టి తన కోసం మీరు ఏదో యాంటీగా కొన్ని ఛానల్స్ ఏవో చూపిస్తున్నారు. అవన్నీ వాస్తవాలు చూపించాల్సిన అవసరం లేదు సార్. మీరు జరిగింది చెప్పండి.
సమాధానం చెప్పలేని పక్షంలో మీరు తెలుసుకొని రాయాలి. దానికోసమే నేను చెప్పడం జరిగింది. నేను ఇక్కడ రావడానికి కారణం అదే. నేను ఎవరికి వాస్తవం చెప్పట్లేదు. పోలీసు వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఏమి ఇచ్చిందో మీరు రాసుకోండి. నేను దానికి నేనే అడ్డు చెప్పను. ఇందులో బలవంతంగా మేము చేసింది ఏది ఎక్కడ కూడా లేదు. మీరు చేసిన అనట్లేదు సార్. ఒకసారి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇరు వర్గాలని కూర్చోబెట్టి సమ్మతంతోనే ఇది చేయడం జరిగింది. సో ఇందులో ఎక్కడ కూడా మీరు రెడ్ మార్క్ వేయడం కానీ ఎక్కడ లేదు. అమ్మాయి ఎందుకు చనిపోయిందని కారణం ఇట్ డిపెండ్స్ ఆన్ మెడికల్ రిపోర్ట్. మెడికల్ రిపోర్ట్ మేరకు మాట్లాడుతున్నాం. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు అన్నోన్ పాయిజనింగ్ వల్ల ఆమె చనిపోయిందని చెప్పి ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్ ఇచ్చాడు. మీకు రిపోర్ట్స్ నిర్ధారణ అయిన తర్వాత మీరు రాయండి. మేము కాదనట్లేదు. అమ్మాయి రిపోర్ట్ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఎవరికి కూడా అనుమానం లేదు. మేము కూడా రీజన్ ఏంటనేది తెలుసుకోవడానికి చూస్తాం. మెడికల్గా అమ్మాయికి 2 రోజులు బాగోలేదు. అదా కాదా అన్నది మాకు తెలియాల్సి ఉంది. ఇంకా మేము తెలుసుకుందామనే ట్రై చేస్తున్నాం. ఇక్కడ బయట వాళ్ళు ఎవరూ లేరు. రెండు పక్కల అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ పర్సనల్ ఇంటర్ఫియరెన్స్ ఇది.